నమస్తే అండి. జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. కనుమ పండుగ విశేషం ఏంటి అనే తెలుసుకోవాలని ఉంది. అయితే కనుమ ఊళ్ళల్లో మా చిన్నప్పుడు ఊళ్ళల్లో హరిదాసులు తర్వాత గంగిరెద్దుల వాళ్ళు ఇవన్నీ కూడా చాలా సందడిగా ఉండేది సంక్రాంతి పండుగ అనేది. వాటిలో ఆంతర్యం ఏంటి, ఇప్పుడు ఎందుకు దాన్ని మనం కోల్పోతున్నాం ఈ సిటీ కల్చర్లో, దీని గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకు సిటీ కల్చర్లో కోల్పోతున్నాం అన్న దానికి ఒక బెస్ట్ ఇదేంటంటేనండి, కలి ప్రభావం అండి. ఎందుకంటే అవన్నీ మన ఇంటి చుట్టూ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ధర్మము మన ధర్మదేవత మనల్ని పరిరక్షిస్తూ ఉంటుంది. మన ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఉంటే ధర్మదేవత యొక్క కృపా కటాక్షానికి మనం పాత్రులమవుతాం. అయితే కలియుగ ధర్మం ఏంటంటే ధర్మం మూడు పాదాల మీదే ఉంటుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా మన ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోతూ ఉన్నాయన్నమాట. అందుకని కలి ప్రభావం పెరగాలి, కలి ఉద్ధతి పెరగాలి కాబట్టి ఇవన్నీ ఇదవుతున్నాయి. అయితే మీరు హరిదాసుల గురించి అడిగారు. ఒకనొక కాలంలో ఒకనొక సమయంలో శ్రీమన్నారాయణుడు భూమి మీదకి వచ్చినప్పుడు అగస్త్య మహర్షి అడవుల్లోకి వెళ్ళాడు. అడవుల్లోకి వెళ్ళి అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉంటారు కదండి, చెండారులు ఉంటారు, అందరు ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళలో మగవాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళందరికీ నారాయణ ఉపదేశం చేస్తారు, మంత్ర ఉపదేశం చేస్తారు, హరినామ మంత్ర ఉపదేశం చేస్తారు. చేసి ఈ ధనుర్మాసంలో 30 రోజులు కూడా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి, అంటే మౌన వ్రతం పాటించాలి ధనుర్మాసంలో, చక్కగా స్నానం చేసి మెడలో పూలమాల వేసుకొని తలకి కూడా బాగా పెట్టుకొని ఒక భిక్షపాత్ర పెట్టుకొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి హరినామ సంకీర్తన చేయండి. ఈ హరినామ సంకీర్తన చేసి వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాన్ని పుచ్చుకొని మీ జీవనం ఈ 4 రోజులు సాగించండి, ఈ 4 రోజులు మీరు మౌన వ్రతంలో ఉండాలి అని చెప్పి అగస్త్యుడు బోధించాడు అన్నమాట. అలా మనకి హరిదాసులు అంటే వర్ణభేదం లేదు, జాతి భేదం లేకుండా అందరూ కూడా చాలామంది హరిదాసులుగా ఉండడానికి అర్హులు. అలా మనకి అగస్త్య మహర్షి నుంచి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆయన అలా వాళ్ళకు ఉపదేశం చేశారన్న దానికి నేను మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేది కలికాలం, రాబోయేది కలికాలం. రాబోయేది కలికాలంలో మనుషులు ఎలా ఉంటారంటే ఏది టైం డిసిప్లిన్ ఉండదు. రాత్రి చేయాల్సిన పనులు పగలు చేస్తారు, పగలు చేయాల్సిన పనులు రాత్రి చేస్తారు. మొత్తం కూడా క్రమశిక్షణ, మొత్తం పద్ధతి గతి మొత్తం తప్పిపోతుంది. ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎవరూ చూడరు. అంటే అందరూ అన్న నేను చెప్పను, 20% మంది ప్రజలు సూర్యోదయాన్ని చూస్తారు, 80% మంది సూర్యోదయాన్ని చూడటానికి నోచుకోరు. సూర్యోదయం చూడడం నిజంగా ఫస్ట్ శ్రీలక్ష్మి కటాక్షం, సూర్యోదయాన్ని చూడడం, చంద్రోదయాన్ని చూడటం, పౌర్ణమి చంద్రుని చూడటం, ఇవన్నీ మొదట మనకున్న శ్రీలక్ష్మి కటాక్షాలు. వీటన్నిటి నుంచి జనులు దూరం అవుతారు కాబట్టి అగస్త్య మహర్షులందరూ దయాళువులు కదండి, అందుకే మనకి పురాణాల ద్వారా చాలా విషయాలు అందించారు. ఆయన దయామయుడు కాబట్టి మనందరి తరఫున ఎవరైతే మీరందరి ఇళ్ళకి వెళ్ళి అందరి ఇంటి ముందు హరినామ సంకీర్తన చేయండి. ఎవరింట్లో అయితే పడుకున్నా పర్వాలేదు, ఇప్పుడు గట్టిగా హరి హరి అని గానం చేస్తూ ఉంటే చెవుల్లో అయితే పడుతుంది కదా, ఆ నామం విన్నా కూడా పొద్దున పూట లేవని దోషం వాళ్ళకి రాదు. అందుకని చెప్పి హరిదాసులు మన ఇంటికి వస్తూ ఉంటారండి. అంటే పొద్దున పూట లేవకపోవడం ఒక దోషం, అంటే ఇప్పుడు టైమింగ్స్ కాలం బట్టి ధర్మం మారుతుంది, అప్పుడు అలాంటి ఇబ్బందులు మనకి రాకుండా. అంటే ఏం లేదు, దోషం అంటే ఏం లేదు, కలిపురుషుడు ఆహ్వానం జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. దాని ద్వారా మానసిక ప్రశాంతత ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడ వింటున్న మెంటల్ స్ట్రెస్, మనీ ప్రాబ్లము, దానికంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనే ఎక్కువ చెప్తూ ఉన్నారు. దానికి కొంత కారణం ఇది కూడానండి, సూర్యోదయానికి లేవకపోవడం. కాకపోతే మరి తప్పదు, రాత్రి 2 వరకు ఉండి పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేవాలంటే రోజంతా పడుకొని ఉంటారు కాబట్టి తప్పదు. కాకపోతే దానికి మనకి కొన్ని అమెండ్మెంట్స్ కూడా ఋషులు అందించారు. అందులో ఫస్ట్ది ఇదన్నమాట, హరిదాసులు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనం ఆ నామాన్ని వినడం, మన చేయలేని వాళ్ళైనా సరే వాళ్ళు సంకీర్తన చేసే నామాన్ని వినడము, వాళ్ళకి ఏదో ఒకటి దక్షిణ సహితంగా ఆ ద్రవ్యాన్ని ఇవ్వడం, దీంతో ఏంటంటే చక్కటి పుణ్యఫలాన్ని ఆర్జించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకని హరిదాసులు వస్తారు, అందులో ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మ్యం అవుతాం కాబట్టి ఆ సమయంలో వాళ్ళు. ఇప్పుడు ఎవరింటి ముందైతే నారాయణుడి నామ సంకీర్తన జరుగుతుందో, ఎవరింటి ముందైతే భగవంతుడి రథం ఊరేగింపుగా వెళ్తూ ఉంటుందో, ఎవరింటి ముందైతే దీపారాధనలు చేస్తూ ఉంటారో, ఎవరింటి ముందైతే పూలతో అలంకరిస్తారో, అక్కడంతా దేవతలు సన్మంగళాలకి చూడటం అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి హరి 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 అని వాళ్ళు అని వెళ్ళడం వల్ల
మన ఇంటికి ఒక పాజిటివ్ వైబ్స్ అండి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా అంటే దీనికి ఒక ఎనర్జీ ఉంది, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, వాళ్ళనే దానికి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నియమ నిష్టలతో చేస్తారు కాబట్టి. అందువల్ల జనులను రక్షించడానికి హరిదాసులు ఉన్నారండి. అట్లీస్ట్ హరిదాసులు మన ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో రాకపోయినా ఏరియా వైజ్ ఏర్పాటు చేసుకుని హరినామ సంకీర్తన చేస్తే చాలా మంచిది, చాలా మంచిది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇలానే అందరూ చక్కగా గుంపుగా, ఇప్పటికీ నేను కొంతమందిని చూస్తూ ఉంటా, ఒక 10 మందిగా వెళ్తూ నా రామనామ జపము వాకింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు భజన చేసుకుంటూ రామనామ జపము కృష్ణనామ జపము అలా చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ పొద్దున్నే లేచినప్పుడు అంటే స్నానం చేసి పూలు కోసుకోవడానికి 5 ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళంతా అలా వెళ్తుంటే భలే హాయిగా అనిపిస్తుంది. చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారంటే మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంటే వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నట్టే. అలా సోషల్ సర్వీస్ చేస్తే మనకి శని సూర్యుడు బలం పెరుగుతుంది. ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారో కర్మకారకుడు కదండి, ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడనమాట. ఇది చాలా మంచి పాయింట్ అండి మీరు అడిగింది. అయితే ఇప్పుడు కనుమ రోజు మార్నింగ్ నుంచి మనం భోగి రోజు ఏం చేయాలో తెలుసుకున్నాము, అలాగే సంక్రాంతి రోజు ఏం చేయాలో తెలుసుకున్నాం కిందటి వీడియోస్లో. కనుమ రోజు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాల్సిన విధి విధానాలు ఎలా ఉంటాయి? తప్పకుండానండి. అయితే కనుమ మనకి రైతుల పండుగ, మన అందరికీ తెలుసు కదా, రైతులకి ఆ రోజు పండుగ. పశువుల్ని అలంకరిస్తారు ఆ రోజు, ఎందుకంటే సంవత్సరం అంతా అవి అలసిపోయి ఉంటాయి కాబట్టి. దుక్కి దున్నేది ఇదివరకు కాలంలో ఆవులు ఎద్దులతోటే కాబట్టి వాటికి ఒక రోజు లేబర్ హాలిడే అనమాట కనుమ. అందుకని చెప్పి ఆ రోజు వాటిని అలంకరించి వాటికి పూజ చేస్తాం మనము. అందుకే ఆ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేది, ఎడ్ల బండ్లు వీటితోటే ఉండేది కదా. సో పశువులకి ఆ రోజు హాలిడేగా మన శాస్త్రం నిర్ణయించింది అనమాట. అందుకని ప్రయాణాలు ఆ రోజు చేయొద్దు అని చెప్పడానికి కూడా ఒక అంతరం. కానీ ఇప్పటికీ ప్రయాణాలు చేయొద్దు అనే కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు, బట్ ఎందుకు ఫాలో అవుతున్నాం అనేది ఎవరికి తెలియదు. దానికి రూట్ కాజ్ ఇదండి. సో వాటికి లేబర్ హాలిడే ఆ రోజు, అందుకని వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాటికి ఆ రోజు అంతా కంప్లీట్గా రెస్ట్. అందుకని ప్రయాణాలు చేయకుండా అని చెప్పాలి, అంటే అడవుల్ని దాటుకొని వెళ్ళాలి. కాలి నడకన మరి కష్టం అయ్యేది, అందుకని చెప్పి ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోరు అనమాట. అదొక కారణం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అంటే ఆ రోజు ఏం పూజలు చేస్తే మంచిది. అయితే ఈ రైతుల పండుగ అని తెలుసుకున్నాం కదా, అయితే ద్వాపర యుగంలో అంటే ద్వాపర యుగానికి ముందు జరిగిన విషయం, ద్వాపర యుగంలో బలరాముడు ఆయన ఆయుధం ఏంటి, గొడ్డలే కదా. ఆయన చేతులు ఎప్పుడు గొడ్డలు ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు పక్కన మనం చూస్తే ఆయన గొడ్డలు పట్టుకొని కనిపిస్తాడు. ఆయన ఏం చేశాడంటే ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి దేవతలందరూ భూమి మీదకి వస్తారు. అందులో మనకి ధాన్యం అంతా సంక్రాంతికి వచ్చేస్తుంది, సంక్రాంతికి పూర్వం వచ్చేస్తుంది. అందుకే అరిసెలు ఇలాంటివన్నీ చేసుకుంటాం, కొత్త ధాన్యంతో స్వీట్ చేసి భగవంతుడికి నైవేద్యం పెడితే ఆ సంవత్సరం అంతా మనకంతా తీపిగా ఉంటుంది, తీపి కబుర్లు వింటామని చెప్పి అలా నైవేద్యం పెడతారు. అయితే ఇలాగా బలరాముడు గొడ్డల్ని తీసుకొని ఇలాగ ముందు రోజు మనం పండగ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చేసింది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా మనం పాటు పడాలి కదా. అందుకని అందరినీ పిలిచి, రైతులందరినీ పిలిచి, అన్నదాతలు అందరినీ పిలిచి ఈరోజు శాస్త్రోక్తంగా ఒక్కసారి పొలాన్ని దుక్కి దున్నుదామని చెప్పి స్వల్పంగా అలాగ అంటే మమ అనిపించాలంటే గొడ్డలితోటి నేలని కొంచెం దుక్కేసేసి అది రైతు పండగ. అందుకే ఆ రోజు ఏంటంటే ఫస్ట్ ఇది చేయాలి. ఈరోజు బలరాముణ్ణి ఆరాధించాలండి, బలరాముడిని పితృదేవతలను ఆరాధిస్తాం, బలరాముడిని ఆరాధించాలి. ఈరోజు గారెలు చేసి నైవేద్యం పెడితే ఆ రోజు బలరాముడు స్వీకరిస్తాడు, పితృదేవతలు స్వీకరిస్తారు. ఈ గారెలు ఎందుకు చెప్పారంటే మినుములు ఏంటంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు రైతులకి ఎముక పుష్టి కావాలి, కండ పుష్టి, ఎముక పుష్టి ఉంటే కండ పుష్టి ఉంటుంది. అసలు మన స్కెలిటన్ సరిగ్గా లేకపోతే బాడీలో మజిల్ ఉండి ఉపయోగం ఉండదు కదా. అందువల్ల ఎముక పుష్టి కావాలంటే మినుములకి సంబంధించిన పదార్థాలు తినాలని చెప్పి ఆ రోజు, ఎందుకంటే రైతులకి బాగా బలవంతులు అయితేనే, వెన్నెముక కదండి మన భారతదేశానికి రైతులు మరియు నేచురల్ హీరోస్ అయిన సోల్జర్స్, వీళ్ళ ఆరోగ్యం మనందరికీ ముఖ్యం కాబట్టి ఆ రోజు గారెలు చేసుకొని తినండి అని. అంటే ఇదివరకు కాలంలో అయితే 27 గారెలు మినిమంగా తినాలని ఒక కండిషన్ ఉండేది. సో ఇప్పుడు అంత తినే హరాయించుకునే వాళ్ళు లేరు కదా, ఎన్ని తినగలిగితే అన్ని. ఎందుకంటే ఆ నంబర్ ఎందుకు చెప్పారు 27 గారెలని? 9 అండి, 2 + 7 కూడితే ఎంత వస్తుంది, 9 వస్తుంది. అంటే 27 గారెలు ఇప్పుడు మనం అంటే ఇంతింత సైజ్ చేస్తున్నాం, అప్పుడు బాగా పెద్ద సైజ్ చేసేవాళ్ళు, తిని హరాయించుకునేవాళ్ళు. అదేంటంటే అంత అంటే ఎంత మాక్సిమం తీసుకోగలిగితే అంత తీసుకుంటే
మన బాడీ అబ్జర్వ్ అంటే ఇప్పుడు మనకి క్లైమేట్ కూడా మనం చూస్తే ఈ చలికాలం మొత్తం రక్తం అంతా గడ్డగట్టేసి ఉంటుంది కదా, ఫ్రీజ్ అయిపోతుంది కొంచెం, మనకు కనిపించదు కానీ బ్లడ్ ఫ్లోటింగ్ కొంచెం ఫ్రీజ్ అవుతుంది, ఆ చలికి లోపల గడ్డ కడుతుంది. ఈ మినుములు శరీరంలో ఉష్ణాన్ని పుట్టిస్తాయండి. వీళ్ళు ఎంత ఎక్కువ తింటే అంత ఉష్ణం పుడితే అప్పుడు మనం తీసుకునే ఆహారం వల్ల మన రక్త సరఫరా జరుగుతుంది. సో అదేంటంటే ఎక్కడెక్కడైతే బ్లడ్ క్లాట్స్ ఉంటుందో చిన్న చిన్నగా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందో అదంతా ఓపెన్ అవుతాయి. అదేంటంటే దానివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆ రక్త ప్రసరణ, ఆక్సిజన్ ఈ రెండు మన బాడీలో బాగా ఉంటే శ్వాస మనకి ఏ రోగాలు రావు కదండి. అందుకని అంతరార్థం. సో ఇంత హెల్త్ కాన్షియస్ ని మైండ్ లో పెట్టుకొని మన ఋషులు డిజైన్ చేశారు. అప్పట్లో ఏమీ లేనప్పుడు, టెక్నాలజీ టెలిస్కోప్లు ఏమీ లేనప్పుడే అన్ని చూసి చెప్పేవారు. ఇంకొకటి మన న్యూమరాలజీ ఆస్పెక్ట్ చూస్తే 2+7=9. 9 అంటే మంగళ, మంగళ్ అన్నమాట, ప్లానెట్ మంగళ్, కుజుడు మార్స్ అంటాము. ఆయన భూమి పుత్రుడు. రైతులు చేసేదేంటి, రైతులు ఎవరిని నమ్ముకోవాలి, భూమాతను నమ్ముకోవాలి. భూమి పుత్రుడికి సంఖ్య 9 కాబట్టి 9గా ఆ రోజు పూజ. 9 అంటే మళ్ళీ తక్కువ అవుతాయి, 27 కాబట్టి 27 కలిపితే 9 అనమాట. ఆయన్ని కూడా మనం యాక్టివేట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని తినగలిగితే 27. సో పెద్ద పెద్దవి కాకపోయినా చిన్న చిన్నవి చేసుకొని అయినా 27 తింటే మంచిది. ఒక్కరు 27 చెప్పున తింటే ఈ అంటే ఈ మంగళ ఆశీస్సులు మనకి రావడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వవు, ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు రావు, భూమి తగాదాలు రావు, సోదరి సోదరులతోటి ఎవరితోటి గొడవలు రావు, ప్రయాణం మనకి సులువుగా అవుతుంది. ఇప్పుడు ప్రయాణం ఒక్కోసారి మనం వెళ్తున్నప్పుడు మనం సరిగ్గా వెళ్తున్నా, అవతల వాళ్ళు రాంగ్ రూట్లో వస్తే కష్టం కదా. ఒక్కోసారి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు సంస్కారం గల వ్యక్తులు అయితే అయ్యో సారీ అండి అని చెప్పగలుగుతారు. అందరూ అలా ఉండరు. కొంతమంది ఏంటంటే రివర్స్లో పడతారు, అప్పుడు గొడవలు వస్తాయి. ఇలాంటివి రాకుండా మనకి కాపాడుతుందన్న. చాలా అద్భుతంగా చెప్పారండి. కనుమ రోజు చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా మేము తెలుసుకున్నాము. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.